ప్రియమైన దేవుని పిల్లలారా, 1990 ఈ గ్రౌండ్కి వచ్చి మాట్లాడాను. ఇప్పటికి 25 సంవత్సరాల క్రితం వచ్చాను మీ శ్రీకాకుళం పట్టణం. ఆ రోజు నేను మాట్లాడిన మాటలు టైటిల్, సమాజానికి కావలసినది చట్టమా తుపాకీ గొట్టమా? దేవుని పిల్లలారా, యేసును సిలువ వేసి చంపాలనుకుంది అపవాది, అమాయకులు రెచ్చగొట్టింది. ప్రజలెప్పుడు అమాయకులే, వారు ఎవరైనా సరే తొందరపడ్డారు. సిలువ వేశాం అనుకున్నారే తప్ప లోకానికి రక్షణ అతని వల్లనే జరుగుతుంది కనుక అతను మరణించాలనే వాస్తవం పాపం ఆలస్యంగా వాళ్ళు తెలుసుకున్నారు. ప్రారంభ శతాబ్దపు అమాయక ప్రజలు, ఈరోజు మీరంతా అమాయకులే. బ్రతికి చచ్చిపోతావా? నిజంగా బ్రతుకు అనేదండి చాలా గొప్పది, మనిషికి అర్థం కానిది, అర్థం చేసుకోలేనిది. ఎన్నో చరిత్రలు మనం చదువుకున్నామండి. చివరికి మనకంటే ఎందుకు పనికిరాని పురుగులు, దోమలు, ఈగలు చరిత్ర మనం చదువుకున్నాం. బడిలో చిన్నప్పటి నుంచి, ప్రాథమిక పాఠశాల నుంచి ఎన్నో విద్యాభ్యాసాలు చేసాం, ఎన్నెన్నో చరిత్రలు చదివినాం మనం, ఎన్నెన్నో శాస్త్ర పరిశోధనలు చూస్తున్నాం మనం. ఆలోచించినది ప్రక్కకు పెట్టింది మానవ బ్రతుకు, మనిషి జీవితం. మన బరేల్ గ్రౌండ్ మాత్రం చాలా అందంగా ఉంటాయి. క్రైస్తవులు బరేల్ గ్రౌండ్స్ అన్నీ లక్కి పార్క్, శ్మశాన వాతావరణం ఉండదు, ఒక తోట వాతావరణంలో ఉంటాయి మనవి. అక్కడికి వెళ్ళగానే ఎన్నో చలువురాళ్ళు సమాధుల మీద పెట్టుబడి చూస్తాం, పెట్టినట్టుగా చూస్తాం మనం. దాని మీద ఒక ఆయన పేరు, ఒక అమ్మగారి పేరు ఉంటుంది. జననం తేదీ, మరణం తేదీ, మధ్యలో రిటైర్డ్ టీచర్, రిటైర్డ్ ప్రిన్సిపాల్, రిటైర్డ్ కలెక్టర్, ఆ రిటైర్డ్ కమిషనర్ ఆఫ్ పోలీస్, ఏదో ఉంటాయి మొత్తానికి. జనన మరణాల ఈ కాలం సమాధి మీద మనం రాయించుకుంటాం. చనిపోయిన తర్వాత మన తరం గతించిపోతుంది, తర్వాత తరం వారికి అర్థం కాదు. అది జీవితం మీద ఏది ఏం అర్థమైంది సమాజానికి, ప్రపంచానికంటే చనిపోతే సమాధిలో పెట్టేద్దాం, డబ్బున్న వాళ్ళైతే చెలవరాళ్ళతో కడదాం, అంతటితో అయిపోయిందా జీవితం? చాలా ఉందండి, చాలా జీవితం ఉంది. తెలుసుకోవలసిన ఎంతో జ్ఞానం ఉందండి. మనం ఏ జ్ఞానం చదువుకున్నాం, ఏ జ్ఞానం పక్కకు పెట్టేశాం? ప్రియులారా, మనిషి ఏది ఆలోచించాలో, ఎవరి కొరకు ఆలోచించాలో మర్చిపోయాడు. అనవసరమైన వాటి కొరకు ఆలోచన పెట్టుకున్నాడు. ఈ ఆలోచనల్లో చివరికి తనువే చాలించిపోతాడు. అలా పోయిన వ్యక్తి జ్ఞాపకాలు సమాధులు, అంతేనా జీవితం? అదేనా జీవితం? అంతటితో ఆగిపోయాడా? ఆగలేదు. అసలు దేవుడెవరో అక్కడికి వెళ్ళడం వల్ల, అసలు నీవెవరో తెలియని నీకు, నీవెవరో తెలియని నీకు దేవుడెవరో, ఎందరు దేవుళ్ళు, ఎవరెవరికి ఏ దేవుడు, ఎంత ఎత్తుకొచ్చావా? డెమోక్రసీలో ప్రజలే పాలకులు, ఓట్లు వేశారు, నాయకులను మీరేవే గెలిపించారు. అతని మీద ఉన్న నమ్మకం, సమర్థత చూసి అలా నీ దేవుణ్ణి కూడా ఎన్నుకుంటావా? దేవుడు కూడా నువ్వే ఎన్నుకుంటావా? నీ సంగతే నీకు తెలీదే, అసలు దేవుడు ఎవరు, ఎలా ఉంటారు అని తెలియని నీవు దేవుణ్ణి ఎంపిక చేసి ఎత్తుకు ఎదిగిపోయావా? మనిషి పతనానికి ఇది నిదర్శనం అండి. ఈరోజు ప్రపంచ పరిస్థితి నీకు నీ విషయమే తెలీదు. అమ్మ చెబుతుంది, అతనే రా మీ నాన్న డాడీ, అంతవరకు మనకి డాడీ ఎవరో తెలియదండి. నిజమేనా? నిజమే. లేకపోతే డిఎన్ఏ టెస్ట్ వరకు వెళ్ళాలి, అదుగోనైనా మీ డాడీ అని. ఇప్పుడు అంటాం కదా నాన్న అని, తండ్రి అని, అబ్బా అని. నీ తండ్రి నీకు తెలీదు. ఏ తండ్రి నిన్ను భూలోకంలో ఈ మానవ ఆకారంలో కన్నాడో ఆ తండ్రే నీకు తెలియనప్పుడు నీ కన్న తల్లి చెబుతుంది అతడే నీ తండ్రి అని, నీ కన్న తల్లి చెబుతుంది నేనే మీ అమ్మను అని. అమ్మ నాన్నలను తెలియని ఈ మానవ జీవితం దేవుడెవరో చెప్పేస్తావా? నీకు నచ్చిన దేవుణ్ణి పెట్టేస్తావా? నీ బ్రతుకు పరమార్థం ఎరుగుటం ముఖ్యం కానీ అలా తెలిపిన దేవుడెవరో తెలుసుకోవటం ముఖ్యం కానీ? ప్రియమైన దేవుని పిల్లలారా, ఎన్నో సాధించాను, ప్రగతి పదంలో ఉంటున్నాము అంటున్నారు, ఆకాశానికి ఎక్కిపోయాము, అంతరిక్ష రహస్యాలు తెలుసుకున్నాము అంటున్నారు, కానీ వాళ్ళ బ్రతుకంటే ఏంటో వాళ్ళకి అర్థం కాకుండా పోయింది. అలాగే బ్రతుకుతూ బ్రతుకుతూ బ్రతుకుతూ
చచ్చిపోతారు. బ్రతికి చావటం, చివరికి మనుషులు ఒక మొండి మాట ఆడడం మొదలు పెట్టారండి. ఏంటండి ఇవాళ చచ్చిపోతారు, రేపు రేపటికి రెండో రోజు కదండి అంటారు. దాని గురించి మీరు ఆలోచించకండి. ఈరోజు మనుషులు ఏమి నేర్పిస్తున్నారు అంటే, ఏమండి ఇవాళ చచ్చిపోతే రేపటికి రెండో రోజు అండి, అందరం పోయేవాళ్ళమేనండి అనే మాట సరిపెట్టేసుకొని అక్కడి నుంచి దాని గురించి మాట్లాడడం ఆపేస్తున్నారండి. ఆపకూడదండి. నిజంగా బైబిల్ అనే మహావిజ్ఞాన గ్రంథాన్ని మనం తెరిస్తే అండి, అమోఘమైన మాటలండి. అది మానవ మట్టి మెదడుతో వ్రాయబడిన శాస్త్రం కదండి. అది దేవుడు మానవాళి కొరకు వ్రాయించిన ప్రేమ ఉత్తరం అండి. అది ఇట్ ఈస్ ఎ లవ్ లెటర్. భూమి మీద పుట్టిన నాట నుండి నీ తుది శ్వాస ఆగిపోయినంత వరకు నీవు బ్రతుకులో ఏం చెయ్యాలో అనేది ఆయన వ్రాసాడండి. ఇట్ ఈస్ ఎ లవ్. ఈ ప్రేమ ఉత్తరం మనిషికి అర్థం కాక, ఈ బైబిల్ను చదవటానికి ఇష్టపడక, మత గ్రంథమని ఒకరు, అర్థం కాని పుస్తకం అని మరొకరు, విదేశీ పుస్తకం అని ఇంకొకరు ఎన్ని పేర్లు పెట్టారండి. ఈరోజైనా సుమారు 1600-1600 సంవత్సరాల మధ్యకాలం పట్టిందండి 66 పుస్తకాలు వ్రాయబడడానికి. సుమారు 1500-1600 సంవత్సరాలు పట్టిందండి బైబిల్ వ్రాయటానికి. వ్రాసిన వారు సుమారు 42 మంది రచయితలండి. మొదటి రచయిత మోషే అయితే, చివరి రచయిత జబదయ కుమారుల్లో ఒకడైన యోహాన్ గారండి. ఇలా సుమారు 42 మంది రచయితలు ఒకచోట కూర్చొని వ్రాసింది కాదండి. ఇది ఒకచోట కూర్చొని రాసింది కాదు, ఒక వృత్తి కలిగిన వారు రాసింది కాదు. ఇందులో రాజులున్నారు, ఇందులో ప్రవక్తలున్నారు, ఇందులో పేదవాళ్ళున్నారు, ఇందులో జాలర్లున్నారు, ఇందులో శంకరులున్నారు. వీళ్ళంతా ఒకే ప్రాంతానికి చెందినవారు కాదండి. వేరువేరు చోట్లలో, వేరువేరు తరాలలో భూమి మీద పుట్టిన వీరు దేవుడు చెప్పగా వ్రాసిన ఈ ఉత్తరం ఆ లోపల ఎవరి కొరకు వ్రాశాడు అనేది అర్థం కాని పరిస్థితిలో ప్రపంచం ఈరోజు ఉండిపోయిందండి. బైబిల్ ఏమండి, ఈ లోకంలో ఈ జ్ఞానాన్ని అభ్యసింప చేయటానికి వారంలో అన్ని రోజులు పిల్లలకి ఈ లోక విద్యను అభ్యసింప చేయటానికే కదండి విడిచిపెడుతున్నాం. లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. వాళ్ళ భవిష్యత్తు అంటావు ఏంటి? మళ్ళా వాళ్ళ భవిష్యత్తు ఎక్కడ వరకు అంచనా వేసావు నువ్వు? నీ లక్షలాది రూపాయల కష్టాన్ని వాళ్ళని ఎక్కువ విద్యావంతులుగా చేయటానికి ఉపయోగపడుతున్నావే ఆ డబ్బుని. ఎంతవరకు మీరు ఆ పని చేయగలుగుతున్నారంటే, చచ్చిపోయినంత వరకేనా ఆ విద్య? అంతవరకేనా వాళ్ళకి? రేపు తొందరగా రండి 7 గంటలకి. చాలా సంగతులు మీకు చెప్పాలి. ఇందులో ఏదో ఒక సంఘాన్ని ఉద్దేశించో, సేవకులను ఉద్దేశించో, ఏదో ఎవరినో ఏదో అంటాను అని మాత్రమే అనుకోవద్దు. ప్లీజ్, క్రైస్తవ్యానికి భయంకరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మనల్ని ఈ దేశం నుంచి తరిమేయాలని, మనం శంకరం వల్ల పుట్టిన వాళ్ళమని ఈరోజు పార్లమెంట్లో నానా మాట్లాడుతున్నారు. కనుక క్రైస్తవ్యం ఒక సంఘటిత శక్తిగా మారటానికే ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ దేశవ్యాప్తంగా ఎంపిక చేశాం. కలుద్దాం, బాగా నేర్చుకుందాం జ్ఞానాన్ని.